తాళ వాయిద్యం అంటే శృతి మాత లయః పిత, శృతి తల్లి అయినట్టయితే పార్వతీదేవి అయితే లయ తాళం, పిత అంటే పరమశివుడు. కాబట్టి ఈ రెండు లేనట్లయితే ఆర్ఫన్ అనమాట, అనాథగా చెప్పుకోవచ్చు. అయితే శృతిర్మాత లయ పితలో శృతికి లయ అనే పిత లేకుంటే, పిత కానీ శివుడు తోడు లేకుంటే ఆ శృతి అనే పార్వతీదేవికి అర్థం లేని విషయం అనమాట. ఆమెకు తోడు ఎవరు? పరమశివుడే. పార్వతీదేవికి అర్ధనారీశ్వరుడు కాబట్టి ఇద్దరు సగం సగసగ భాగం కాబట్టి శృతిర్మాత లయపిత. ఆ అర్ధనారీశ్వరులో పార్వతీదేవి పరమశివుడు కలిసి ఉండడమే సృష్టి స్థితి లయకారకుడుగా పరమశివుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. అందుకు ఈ లయబద్ధమైన సృష్టిని సృష్టించిన మహానుభావుడు ఆ పరమశివుడు. ఆయన సృష్టించిన వేదమే ఈ లయ విన్యాసం. కాబట్టి లయ తాళము లేని అసలు ప్రపంచము లేనే లేదు. కాబట్టి మొత్తము ప్రపంచం మొత్తము కూడా ఆ లయ విన్యాసం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ లయ తాళము అనేది చాలా గొప్ప విశేషమైన విజ్ఞానంగా తెలియపరుస్తూ thank you.